राखी पंडुग रोजना मिम्मल नेरुगा कलवडं ना भाग्यंगाने भाविस्तुन्ना इक्कडुंडे आड़बिड्डलंदरिकी राष्ट्रंलो उंडे अक्कलकु चेल्लेळ्ळकु अंदरिकी कूडा पेरु पेरुना मरोकसारी राखी शुभाकांक्षलु तेलियजेस्तुन्ना। राखी अनंगाने मन गुर्तोच्चेदि ఈ పండుగ చేసుకునే ముఖ్యమైన ఉద్దేశం బంధాలను పెంచుకోవడానికి। ఎవరైతే అన్న అక్క తమ్ముడు గాని లేకపోతే చెల్లి అన్న గాని ఎక్కడికక్కడ ఒక రాఖీ కట్టి మన అనుబంధాన్ని పెంచుకుంటూ ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పుకోవడానికి మనం ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం। ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ తెలుగు మహిళ ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది। ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। భారతదేశ సంప్రదాయం చాలా విశిష్టమైనది। ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సంప్రదాయం భారతీయుల సొంతం। ఈరోజు అమెరికా ఉంది, అమెరికాకు ఇండియన్స్ వెళ్ళారు, అక్కడ అమెరికన్స్ ఉన్నారు। కానీ అమెరికన్స్లో మీరు చూస్తే 10వ తరగతి పిల్లలు పాస్ అవుతానే పిల్లలు బయట వెళ్ళిపోతారు చదువు కోసం, అక్కడి నుంచి బంధాలు తగ్గిపోతాయి। అదే సమయంలో ఒక వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వివిధ పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి సంస్కృతి, అది వాళ్ళ తప్పు లేదు, ఆ సంస్కృతిలో వచ్చింది। దీనివల్ల లాభ నష్టాలు మీరు వేరే చేసుకుంటే ఈ సాంప్రదాయంలో పిల్లలు సఫర్ అవుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఆనందం లేదు। ఇటీవల కాలంలో భారతీయులు అక్కడికి పోతే వీళ్ళు కొంత ఆదాయం పొదుపులో పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయని పని, పిల్లల కోసరం బ్రతికే ప్రజలు ఉన్నారంటే ఒక్క భారతదేశంలో ఉండేవాళ్ళు తప్ప ఇంకొకరు కాదు। కూర్చోండి, సంపాదించింది సంపాదించినట్టే ఖర్చు పెట్టుకుంటారు, అందుకే వీకెండ్ వారాన్ని సంపాదిస్తే వారాంతరం మొత్తం ఖర్చు పెట్టేస్తారు। కానీ మన వాళ్ళు అట్ట కాదు, కొంత పొదుపు చేస్తాం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, పిల్లల్ని బాగా చదివిస్తాం। ఒక విధంగా అయితే తల్లులుగా మీ పాత్ర నేను చూశాను, మా తల్లిని కూడా నేను చూశాను। తల్లి భోంచేయకపోయినా పిల్లల కోసం త్యాగం చేస్తారు, భర్త కోసం త్యాగం చేస్తారు, అది భారతీయ సంస్కృతి, అది మహిళామూర్తులు చేసే త్యాగం। అందుకే ఈరోజు అమెరికాలో కూడా మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారు వీళ్ళ వల్ల। ఎందుకంటే ఓసారి పెద్ద అయిన తర్వాత విడాకులు ఇస్తే పిల్లలు తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలంటే కూడా కొంత మానసికంగా ఆందోళన ఉంటారు, కానీ మనకు అలాంటి సమస్యలు లేవు। ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తులో నేను ఈరోజు ఇచ్చిన ప్రోగ్రాం మహాశక్తి, ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండాలి। ఈరోజు కోసం బ్రతకచ్చు, రేపు కోసం బ్రతకచ్చు, కానీ భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ। ఈరోజు మీరు చూస్తే 86, ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది, దగ్గర దగ్గర 2026 వస్తే 40 ఏళ్ళు అయిపోతుంది। 86లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి చట్టాన్ని తీసుకొచ్చాడు, అది ప్రారంభం। రెండోది పద్మావతి మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క తల్లి అదే పనిచేస్తుంది, తండ్రి అదే పనిచేస్తారు। మీకు కూతురు ఒక అబ్బాయి ఉంటే ఎవరిని చదివించాలి, ఒకరికే అవకాశం ఉందంటే మీరు కూడా ప్రిఫర్ చేసేది అబ్బాయిని ప్రిఫర్ చేస్తారు। ఎందుకు? ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేద్దాం, ఉండేది మనతో, మనల్ని చూసుకునేది ఈ అమ్మాయే చూసుకుంటుంది కాబట్టి ఈ అమ్మాయికే చేద్దామని ఆలోచిస్తారు। కానీ ఆ రోజు ఎన్టీఆర్ ఆలోచించింది కాదు, ఇది కరెక్ట్ కాదని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెడితే
సమానంగా చదువుకునే అవకాశాలు వస్తాయని సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటి కూడా చాలా సమస్యలు ఉంటాయని నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే నేను ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, బాలిక శిశు సంరక్షణ పథకం. ఎప్పుడిది 90 ఏళ్ళు. 5,000 రూపాయలు నేను బ్యాంకులో డిపాజిట్ చేసేవాడిని, అది కూడా అమ్మాయి పేరుతో. చదువుకు ఆ డబ్బులు వాడేవాళ్ళు. చదువుకున్న తర్వాత పెళ్లికి ఆ సమయం వచ్చినప్పుడు ఈ డబ్బులు వాళ్ళకు వచ్చేది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేది. మొన్న నేను ఒక హాస్పిటల్లో పోతే అపోలో హైదరాబాద్లో ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ఇచ్చిన స్కీమ్ నా కూతురికి ఉపయోగపడింది, చదువుకోనింది, బాగుపడింది, జీవితంలో స్థిరపడింది అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలా? నేను గవర్నమెంట్లు ఉంటాయి మళ్ళీ మారుతూ ఉంటాయి కాబట్టి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఇచ్చిన స్కీమ్లన్నీ కూడా తీసేశాడు. ఆ విధంగా తీసేస్తారని బ్యాంకులో వాళ్ళ పేరుతో డిపాజిట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది దూరదృష్టి. గవర్నమెంట్లు మారినా వాళ్ళ హక్కు మాత్రం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో మనం చేశాం. ఇంకొక పక్క రాజకీయాల్లో ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా ఇంకా నాకు కొరత ఉంది మీ అందరి మీద, రిజర్వేషన్లు ఉన్న రాజకీయాల్లో ఇంకా మహిళల యొక్క పాత్ర తక్కువగా ఉంది, ఇంకా రావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతున్నాం, సాధిస్తాం. మహిళలకు ఏవైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వచ్చే వరకు మీకోసం పోరాడతాం, దీనికోసం కృషి చేస్తాం. కానీ చట్టసభల్లో రావడం కోసం టైం పడితే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మగవాళ్ళతో సమానంగా మీరు కూడా పోటీ పడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అది కూడా జరగాలి. ఇంకొక పక్క ఒక్కొక్క నిర్ణయాలు ఉంటాయి. ఆ రోజు నేను చేసిన నిర్ణయం, ఆడబిడ్డల్ని ఉద్యోగాల్లో కానీ కాలేజీల్లో కానీ 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒక్క నిర్ణయంతో మొత్తం ఐటీ కాలేజెస్ అన్నీ కూడా 50-60-70% మహిళలు చదువుకున్నారు. ఈరోజు ఇక్కడే వాళ్ళు కూడా మీకు అనుభవం ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళందరూ. ఆ రోజు చదువుకున్న మహిళలు ఈరోజు ఐటీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దీనివల్ల ఎన్ని లాభాలు వచ్చాయంటే, వారసత్వంగా వచ్చే వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డలకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అబ్బాయి ఒప్పుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకునేది, ఇప్పుడు అట్ట కాదు, అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయి పెళ్లి చేసుకున్న రోజులు వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఒక నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా ఆడబిడ్డలకు న్యాయం చేయాలని పోరాడితే, కానీ ఒక పబ్లిక్ పాలసీ అంటే ఒక ప్రభుత్వ విధానంతో ఆడబిడ్డల జీవితాలు మార్చామంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగాల్లో పెడితే, ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కితే మీకు అందరు గుర్తొస్తారు కండక్టర్లు, వాళ్ళు నా పేరు చెప్పకపోవచ్చు, నేనే పెట్టింది ఆ రిజర్వేషన్లు కాదు. నువ్వు చెప్తావమ్మా ఇక్కడ, నువ్వు కాదు ప్రజల్లోకి పోవాలంటే చాలా టైం పడుతుంది, మేము చెప్తున్నా అంటే నువ్వు ఒక్కరు చెప్తే ఏమవుతుందమ్మా, అందరికీ ప్రజలకు వెళ్ళాలి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, చదువుకున్న పిల్లలు బాగానే ఉంటారు బయట వెళ్తారు, చదువుకోని వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్త పైన ఆధారపడతారు, ముసలి వాళ్ళు అయితే పిల్లలు కూడా మీకు చెప్పేస్తారు నీకు ఏం చేత కాదు, నువ్వు వంటింట్లో ఉండు, నువ్వు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతున్నావు, మాతో ఏంటి అని. ఏ నిర్ణయం కూడా మీకు మీ యొక్క సహకారం కానీ మీ భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు అయిపోతాయి. కడాన సినిమాకు పోవాలనే సరదా తీర్చుకోవడానికి కూడా మగవాళ్ళ పర్మిషన్ కావాలా? అందుకే నేను ఆలోచించింది ఆర్థిక స్వాతంత్రమే దీనికి పరిష్కార మార్గం అని డాక్రా సంఘాలు పెట్టా. ఆ డాక్రా సంఘాల ద్వారా మీరు చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, పొదుపు ఉద్యమాన్ని నేర్పించా. మీరు చాలామంది ఎగతాళి చేశారు నన్ను. మీ అన్న చెప్తున్నాడు నువ్వు నిద్రలేసి ఈ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు, ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు, ఏమవుతుందని. అప్పుడు ఇదే మరి క్లాసులు పెట్టి చెప్పేవాడిని, ఏం భయపడద్దండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్లకు బుద్ధి వచ్చేది చేస్తా, ఏ ఆఫీస్కైనా పోండి, డాక్రా సంఘాలకు గౌరవం ఇవ్వాలని పెట్టిన వ్యక్తిని నేను. ఆ గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
దాంతో ఈరోజు డాక్రా సంఘాలు ఒక వ్యవస్థగా తయారైనాయి. ఆ వ్యవస్థ ఒక సమర్థవంతంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 8, 9, 10 తరగతి చదివే పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాను. సైకిళ్ళు ఇచ్చారంటే నేను ఒక పర్పస్ కోసం ఇచ్చా. ఆ పర్పస్ ఏంటంటే మగపిల్లలేగా సైకిళ్ళు దొక్కేది, మా ఆడపిల్లలు కూడా దొక్కతారని చూపించడానికి ఆ సైకిళ్ళు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచాను. మీరు సైకిల్ దొక్కుతూ మేము మీతో సమానంగా ముందుకు పోగలుగుతామని చెప్పాలని చెప్పాను. ఇంకొక పక్కన మీరు చూస్తే మహిళా స్పీకర్ని పెట్టారు. ఎందుకు పెట్టారంటే అసెంబ్లీకి వస్తే రాజశేఖర్ రెడ్డి అంటాడు, అసెంబ్లీ స్పీకర్ని చూసి మాట్లాడే పరిస్థితి రావాలని, సంబోధించే పరిస్థితి రావాలని చెప్పి పెట్టాం. ఇంకొక పక్క ఆర్థికంగా మీకు ముందుకు రావాలని ఇంటి పట్టాలు కానీ, రైతు బజార్లో షాపులు కానీ, ర్యాంపుల నిర్వహణ కానీ, ఇసుక ర్యాంపులన్నీ అన్నీ కూడా మీకే పెట్టాను. అన్ని ఆస్తులు కూడా మీ పేరుతో ఇచ్చాను. మగవాళ్ళ పేరుతో ఇస్తే వీళ్ళు తాగేస్తారు, మళ్ళీ అమ్మేస్తారని, కనీసం ఒక భద్రత ఉంటుందనే ఉద్దేశంతో మీ పేరుతో ఇచ్చాం. అవన్నీ కూడా అప్పటి నుంచి చేశాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద ఒకప్పుడు మరుగుదొడ్డు ఉండేటే కాదు, రోడ్డు మీద నేను చూసేవాడిని. ఆ రోజు తెల్లవారితో ఎప్పుడన్నా పోతా ఉంటే ఈ బస్సులు కార్లు ఏదైనా వస్తూ ఉంటే రోడ్డు మీద మరుగుదొడ్డుగా వాడుకున్న సందర్భాలు అవన్నీ. అక్కడి నుంచే మరుగుదొడ్లను కట్టించి కడాన ఆత్మగౌరవం పేరుతో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వంట గ్యాస్ నేను చూశాను, మీకు ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు. ఆ పొగంతా కళ్ళలోకి పోతుంది. ఆ బా కిచెన్ నుంచి బయట వస్తే మీరు ఏడుస్తున్నారా, లేదంటే పొగ వచ్చేదో కూడా తెలియదు. కళ్ళల్లో నీళ్లు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏ ఆడబిడ్డ కష్టపడకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజుట్లోనే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనంటే మీరు ఒకసారి చూస్తే ఇంకొక పక్కన డాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, రుణాలు మాఫీ చేశా, ఇంకొక పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని 10 రకాల వైద్య ఉచిత వైద్య పరీక్షలు చేపించాం. అన్న అమృత హస్తం కింద గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. అదే మరి పిల్లల కోసం బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, బాలామృతం పెట్టాం, ఇలాంటి కార్యక్రమాలు చేశాం. కడాని ఇంట్లో వాళ్ళు ఇగ్నోర్ చేసిన ఏ ఆడబిడ్డ కోరుకునేది శ్రీమంతం చేసుకోవాలని కోరుకుంటారు కాబట్టి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక సెంటిమెంట్గా తీసుకొని ఒక అన్నగా ఎక్కడ మీరున్నా ఇది జరగాలని. కడాన పెళ్ళికి కూడా ఒకసారి ఇబ్బందులు వస్తున్నాయంటే పెళ్లి కానుక ఆడబిడ్డ పేరుతో ఇచ్చిన పార్టీ, మ్యారేజ్ దగ్గరనే ఒక కట్నం కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన మిమ్మల్ని గౌరవించాలని, మీ పిల్లలు కూడా ఒకసారి గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పెట్టి స్కూల్లో మీరందరినీ పిలిపించి అందరి ముందర మీ కాళ్ళు కడిగి ఆశీర్వాదాలు తీసుకోమని మీ పిల్లలకు నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే నేను చేయలే, సమాజం కోసం చేశా, సమాజ హితం కోసం చేశా. అందుకే ఈరోజు మీరు చేయాల్సింది ప్రతి ఒక్కసారి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలవాలి, గెలవాలి, గెలుస్తుంది, గెలుస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అని మీరు అనుకుంటే మా భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. అది బాబు గారు గ్యారంటీ ఇస్తారు. ఆయన గెలవాలి అనేది మీరు పెట్టుకొని మీరు చేయండి. మీరు అప్పుడు చూస్తారు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది. ఇంటింటికి ఇంకొక 6 నెలలు, రోజుకు 2 గంటలు 3 గంటలు వంట చేసేయండి. ఊర్లో ఉంటే మీరు ఒక 10 మంది కలవండి, ఆ కాలనీలో 2 సార్లు తిరిగే చెప్పేసేయండి. ఇంక ఇది అది ఆ విజిబిలిటీ చేసి సరిపోతుంది. ఆటోమేటిక్గా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.